అమ్మా రుచికా ఇప్పుడు సెకండ్ డే స్పెయిన్ చేస్తున్నాం అమ్మా డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ ఏం వాలు డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ yes ఓకే పేరు చాలా కామెడీగా ఏదో స్పోర్ట్స్ పేరండి ఇది ఓకే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు సార్ చెప్పండి డెఫినెట్లీ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు డేట్స్ వాల్నట్స్ ఇలైచీలు డేట్స్ వాల్నట్స్ ఇలైచీ బానే ఉంది ఈ ఫుట్బాల్ ఏంటి తయారు చేయాలి ఓకే ముందుగా డేట్స్ నుంచి గింజలు తీసేసి మిక్సీ జార్లో వేయాలి ఉదే చక్కగా మనము డేట్స్ ని సీడ్స్ తీసేసాము నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ వాల్నట్ ని బ్రేక్ చేసి చేతం చేద్దాం అనుకున్నారా దానికోసం పండ్లు కోల్గేట్ తోనే కడగాలి కోల్గేట్ తోనే కడగాలి మీరు వేరే బ్రాండ్ యూస్ చేస్తున్నారు కాబట్టి రావడం లేదు సో దే చక్కగా నేను చేస్తున్నాను ఉదయం తింటున్నారండి బాగుందా సో దే డేట్స్ వాల్నట్స్ వేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇలైచీలు వేద్దాం యాలకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేద్దాం మిక్సీ జార్లో డేట్స్ వాల్నట్స్ యాలకులు వేసి గ్రైండ్ చేస్తున్నాము ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా మంచిది ఉదయ్ ఫర్ హార్ట్ పేషెంట్స్ ఎస్పెషలీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ మిశ్రమాన్ని ఫుట్బాల్స్ లెక్క రోల్ చేయాలి రౌండ్ షేపింగ్ ఫుట్బాల్ ఎందుకు అనుకోవాలి క్రికెట్ బాల్ వాలీబాల్ బాస్కెట్ బాల్ మీరు ఏం కావాలంటే అది నేమింగ్ చేసుకోవచ్చు నేను స్పోర్ట్స్ లో అంత ఎక్స్పర్ట్ కాదు ఓకే ఏదో ఒక బాల్ అండి చిన్న పిల్లలకి ఇట్లాంటి రెసిపీస్ చేసేస్తే అప్పుడే తినేస్తారు ఇంట్లో మనం వాటర్ యూస్ చేయలేదు కాబట్టి వీటిని ఇలాగే ఎయిర్ టైట్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఓకే ఖర్జూరం ఉంది కాబట్టి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎస్ ఖర్జూరం ప్లస్ వాల్నట్స్ రెండు తింటే హార్ట్ ఆర్టరీస్ ఓపెన్ అవుతాయి అని చెప్తారు సో కాబట్టి చాలా మంచిది ఎస్పెషలీ ఫర్ హార్ట్ చాలా మంచిది అంటే సాధారణంగా హార్ట్ పేషెంట్స్ కి డ్రై ఫ్రూట్స్ తినొద్దు అని చెప్తారు కదా కానీ వాల్నట్స్ ఇస్ వెరీ గుడ్ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్స్ రెడీ అయిపోయాయి ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో ఇది డైరెక్ట్ గా తినడం ఎస్ అంతే ఓకే అయితే మీరు ఒకటి తీసుకోండి థ్యాంక్ యూ దే సో డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో ఎక్సలెంట్ గా ఉంది చాలా తీగా ఉందండి మనం ఏ ఆర్టిఫిషియల్ షుగర్ యూస్ చేయలేదు డేట్స్ లోనే నేచురల్ షుగర్ ఉంటుంది అదే సరిపోతుంది ఆ ఖర్జూరం వల్ల ఇంత స్వీట్ గా ఉండడం వాల్నట్ వల్ల కూడా కొంచెం రెండు మిక్స్ చేసేసరికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది ఓకే రుచికా మీరు మరొకసారి రిపీట్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి డెఫినెట్లీ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చెప్తాను చక్కగా నోట్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ లో డేట్స్ నుంచి సీడ్స్ తీసేసి వేయాలి దాంట్లో వాల్నట్స్ వేసేసి యాలకలు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి ఈ మిశ్రమాన్ని రౌండ్ షేప్ బాల్స్ లా తయారు చేసి సర్వ్ చేయడమే అంతే హెల్దీ హెల్దీ డేట్ అండ్ వాల్నట్ ఫుట్బాల్స్ రెడీ